Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ గేమ్ మొదలు పెట్టారా, గేమ్లో చిక్కుకున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు వింటూ ఉంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద పవన్కు వ్యక్తిగతంగా కసి పెరిగిపోతున్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోతోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీని దెబ్బకొట్టి జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదల పవన్ మాటల్లో చాలా బలంగా కనపడుతోంది. మాటల్లో ఉన్న కసి కార్యాచరణలోకి వస్తుందా రాదా అనేది వేరే విషయం. మామూలుగా అయితే పవన్ నుండి కార్యాచరణను ఎవరు ఊహించేందుకు లేదు. ఎందుకంటే పవన్ చెప్పే మాటలకు చేసే పనికి ఏమాత్రం పొంతన ఉండదని చాలాసార్లే నిరూపితమైంది. ఇప్పుడు ప్రస్తుత అంశం ఏంటంటే పవన్ ఒక డేంజర్ గేమ్కు తెరలేపారు. అదేంటంటే జగన్కు వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గాన్ని భుజానికి ఎత్తుకోవడం. కమ్మోరంటేనే తెలుగుదేశం పార్టీ అనేంతగా ముద్రపడిపోయింది. మరి ఇలాంటి నేపథ్యంలో కమ్మోరు టీడీపీని కాదని పవన్ వైపు ఎందుకు మొగ్గు చూపుతారు? నిజానికి పవన్ పదే పదే ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ కమ్మోరుని వర్గశత్రువుగా ఏమీ చూడడం లేదు. ఏ పార్టీ కూడా మరో సామాజిక వర్గాన్ని వర్గశత్రువుగా చూడడమో లేకపోతే దూరంగా పెట్టడమో సాధ్యం కాదు. ఈ విషయం తెలిసినా పవన్ కావాలనే పదే పదే జగన్ కమ్మ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తున్నారు. సరే, పవన్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయం భవిష్యత్తులో కానీ తేలదు. ఇంతలోనే ఒకవైపు కమ్మోరిని జగన్కు వ్యతిరేకంగా దువ్వుతూనే మరోవైపు బీసీలను కూడా దువ్వటం మొదలుపెట్టారు. అంటే ఏకకాలంలో ఇటు కమ్మోరిని అటు బీసీలను జగన్కు దూరం చేయాలనే డేంజరస్ గేమ్ను పవన్ మొదలుపెట్టారన్నమాట. దశాబ్దాలుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన బీసీల్లో చీలిక వచ్చి మొదటిసారి వైసీపీకి కూడా కొన్ని వర్గాలు మద్దతుగా నిలబడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకు జగన్ మంచి ప్రయారిటీయే ఇస్తున్నారు. దీనివల్ల రాబోయే ఎన్నికలలో బీసీల్లో వైసీపీకి మరింత మద్దతు పెరుగుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో బీసీలు జగన్ను కాదని పవన్ వెంట ఎందుకు నడుస్తారు? ప్రస్తుత రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే పవన్కు ఏ విషయంలో కూడా స్థిరమైన అభిప్రాయం లేదనే విషయం తెలిసిపోతుంది. పవన్ది నిలకడలేని రాజకీయం అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ నమ్ముకున్న కమ్మ బీసీ సామాజిక వర్గాల నుండి మద్దతు ఎంతవరకు దక్కుతుందన్నది అనుమానమే. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎక్కడైనా కమ్మ కాపు సామాజిక వర్గాలు కలిస్తే కలవచ్చు. అంతేకాని బీసీలు కలిసేది అనుమానమే. ఎందుకంటే చాలా జిల్లాల్లో బీసీలు కాపులకు చుక్కెదురన్న విషయం తెలిసిందే. మరి పవన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే.